175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కితే సీఎం తోక ముడవాల్సిందేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటనకు వెళితే వైసీపీ నాయకులు అనేక అరాచకాలు సృష్టించారని ఇది చాలా బాధాకరమని అన్నారు. అన్నా క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం, పేదవాడికి పట్టడన్నం పెట్టాలన్నది చంద్రబాబు ఆశయం, దాన్ని తీసేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్లను పెడితే పోలీస్ సపోర్టుతో ధ్వంసం చేయడం అన్యాయమని అన్నారు. కొంతమంది పోలీసులు మఫ్టీలో ఉండి అందుకు సహకరించారని, కుప్పంలో పోలీసులే రౌడీ మోకలతో కలిసి అన్యాయంగా క్యాంటీన్ను ధ్వంసం చేశారని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది, టీడీపీ నాయకులను నియోజకవర్గాల్లో తిరగనివ్వరా, ఏమిటి ఈ దౌర్జన్యం అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. మూడు రోజుల క్రితం అంటే 25వ తారీఖున తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో పర్యటన కోసం వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలుసు. అది తన సొంత నియోజకవర్గం, అక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి నియోజకవర్గం. ఆ పర్యటనలో ఏ విధమైనటువంటి అరాచకాలు చేశారో ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మనం చూసాం, టీవీలో చూసి చాలా బాధపడ్డాం. తన సొంత నియోజకవర్గంలో ఒక పార్టీ అధ్యక్షులు వెళ్ళి పర్యటన చేస్తూ ఉంటే ఎందుకండి మీరు ఆటంకపరచడం, ఏ అవసరం అండి? అన్నా క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం, అది మీరు వచ్చిందే తీసేశారు. పేదవాడు పట్టి భోజనం పెట్టాలన్నది చంద్రబాబు నాయుడు ఆశయం, అది తీసేశారు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్ పెట్టి పేద ప్రజలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ కడితే అది ధ్వంసం చేస్తారండి, అది ఓపెన్ చేయకుండా. ఇంకా గౌరవం ఏంటంటే పోలీస్ సపోర్ట్తో ధ్వంసం చేయడం, నేను చూసిన వీడియో, కొంతమంది పోలీసులు మఫ్టీలో ఉండి ఆ రౌడీ గ్యాంగ్తో కలిసి అన్నా క్యాంటీన్ ధ్వంసం చేశారండి. అంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ పరిపాలన జరుగుతుందో, రాక్షస పరిపాలన ఎలా జరుగుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంత అవసరం అండి? నియోజకవర్గాలు కూడా తిరగనివ్వరా, ఏంటి దౌర్జన్యం అండి, ఏంటి శాడిజం అండి ముఖ్యమంత్రి గారు? పైగా దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద అరెస్ట్ చేయలే, కేసులు పెట్టలేదు. అక్కడ మంత్రి రామచంద్రారెడ్డి గారు ఎవరో ఉన్నారో అతను ఏం చెప్తే అది పోలీసులు, అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ కూడా సలాం కొట్టవలసింది వాళ్ళకి. తెలుగుదేశం కార్యాలయ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెడితే తిరిగి మరీ విడ్డూరం కదండి. ఎక్కడున్నామండి మనం? ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యం చేశారని గొప్పగా చెప్తుంటారు మన ప్రధానమంత్రి గారు, మన నాయకులందరూ కూడా. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, అరాచక దేశంలో ఉన్నాను మనం? ఒకసారి ప్రజలు కూడా గమనించాలి, అన్ని పార్టీ వాళ్ళు కూడా గమనించవలసిన అవసరం ఉంది. నేను ఎందుకంటే ఇది మాట్లాడినాను, 3 సంవత్సరాలుగా చూస్తున్నాను నన్ను ఈ ప్రభుత్వం వచ్చిన దాని నుంచి ఇన్ని దౌర్జన్యాలండి. ఎంతమంది అటాక్ అండి, ఎవరైనా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు మంచి బాగోలేదని మాట్లాడితే వాళ్ళ మీద కేసులు. ఓకే, కేసులు పెట్టారు, ఇంటికి వచ్చి దౌర్జన్యాలు చేయడం, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, మీరు చూసారు ఎన్ని కేసులండి, ఎంతమందిని మీద కొట్టారండి, తీసుకెళ్ళడం, స్టేషన్ తీసుకెళ్ళడం, కొట్టడం, ముఖ్యమంత్రి గారిని ఎందుకు కామెంట్ చేసావు అనడం, కొట్టడం. ముఖ్యమంత్రి కామెంట్ చేయకూడదా? తప్పు చేస్తే ఎవరైనా కామెంట్ చేస్తాం, మీ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేసినా కామెంట్ చేస్తాం, సిఐడి డిపార్ట్మెంట్ తప్పు చేసి కామెంట్ చేస్తాం, ప్రధానమంత్రి గారు తప్పు చేసినా కామెంట్ చేస్తాం. ప్రజాస్వామ్యంలో మాకున్న హక్కు అది, మీరెవరండి వద్దండి. చాలా తప్పు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మీరు చాలా ఓర్చం. 3 సంవత్సరాలు మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టారో మాది లిస్ట్ ఉంది. అచ్చెన్నాయుడు గారిని కానీ, ఎంత మాజీ మంత్రులు ఎంతమందిని కానీ తీసుకెళ్ళి ఎంత అరెస్ట్ చేశారో మేము ఎంత చూసాం, ఎంతమంది ఇల్లు పగలగొట్టారో చూసాం, ఎంతమంది మాట్లాడిన వాళ్ళని అందరినీ స్టేషన్ తీసుకెళ్ళి ఏదైనా కేసులు పెట్టారో చూసాం, రాత్రి రాత్రి ఇంటికి తీసుకెళ్ళి ఆడవాళ్ళు మగవాళ్ళు చూడకుండా కొట్టి సంగతి చూసాం. ఆఖరికి ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎస్సీ ఎస్టీల కేసులు పెట్టిన సంఘటన, దౌర్భాగ్య సంఘటన కూడా చూసాం. ఇంకా మాకు సహించే ఓపిక పోయింది, ఇప్పుడు దాకా సహించాం, ఓపిక పెట్టాం,
కానీ ఓపిక లేదు సహించే ఓపిక మాకు పోయింది ఈ దౌర్జన్యాలు చూసిన తర్వాత ఇప్పటి వరకు ఎందుకు ఊరుకున్నాం అంటే మాకు బలం లేక కాదు ఆ చంద్రబాబు నాయుడు గారు వద్దు దౌర్జన్యాలు వద్దు ఆఖరి మా స్పీచ్ల్లో కూడా బూతులు మాట్లాడొద్దు ఎవర్ని కామెంట్ చేయొద్దు మన పరిమాణం చేసుకెళ్ళిపోతాం అని చెప్పి మమ్మల్ని అందరిని ఓదార్చుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు మీరింత దౌర్జన్యం చేస్తున్నప్పుడు పిచ్చెక్కిపోయి ఇష్ట వచ్చిన ప్రవర్తిస్తున్నాడు మరొక మాట చెప్పాలి మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి అంటే పులివేందర పులు అనుకుంటున్నారు మీరు పులి కాదేం కాదు ఓ పిల్లి మనం కానీ రోడ్డు ఎక్కితే తోక ముడిచి పులివేందర పారిపోతాడు ఎందుకన్నా అండి మాట మూడు సంవత్సరాలుగా ఇల్లు వదిలి రావడానికి చోటు చూశాడు మనం ఇందులో అలాగైపోతున్నాడండి ప్యాలెస్ నుంచి అసెంబ్లీకి రావడానికి 600 మంది 1000 మంది పోలీసులు ఉంటే కానీ రాలేడు ఎందుకని అంత భయం ఏదైనా జిల్లా టూర్ వెళ్ళాలంటే హెలికాప్టర్లు వెళ్తాడు ఆ ఊళ్ళో దిగుతాడు బస్సు ఏదో ఎక్కుతాడు అతని మీటింగ్ దగ్గరికి వెళ్ళి వరకు రోడ్డు అంతా వెళ్తామంటే రోడ్లో రోడ్డు పక్కన ఉన్న కుట్లన్నీ బంద్ చేసేవాళ్ళ మరి పడదాలట రోడ్డు గడ్డుగా పడదాలట మనిషి కనపడకూడదు ఎందుకే అప్పటికే అప్పులు పోలైపోయింది రాష్ట్రం మరి పడదాలేదు డబ్బులు బొక్క నువ్వే ఒక పరద వేసుకుంటూ పోదు కదా ఇదంటారు దాన్ని ముసుగులాగా వేసేసుకొని వెళ్తే పోడు కదా నువ్వే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదైనా జిల్లా వెళ్ళాలంటే 1000 మంది 2000 మంది పోలీసులకి కాపలా ఎందుకు భయం అంత పోలీసులు అవసరం నీకు కర్మ ఏంటంటే దొంగోడికి పోలీసులు కాపలు కాస్తున్నారా అది బాధ మా బాధ అంతనా చాలా బాధగా ఉంది సరే అతను చూసి ఎవరు భయపడాల్సిన పని లేదు ఒక్కసారి మనందరం కలిసి ఒకే రోజు 175 నియోజకవర్గాల నుంచి మన కార్యకర్తలతో రోడ్డు ఎక్కితే మన కార్యకర్తల బలం చూస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిపోయారు ఆ కార్యక్రమానికి మనందరం కూడా ఆలోచించి శ్రీకారం చుట్టవలసిన అవసరం ఉంది రేపు వచ్చి ఎలక్షన్ దౌర్జన్యంగా చేయాలని ట్రై చేస్తున్నారు జనబలం లేదని ఆల్కి తెలిసిపోయింది ఇంటింటికి తిరుగుతున్నారు కదా ఏ విధంగా చెప్పించుకొడుతున్నారు చూస్తున్నాం మనం అంచేత దౌర్జన్యంగా పోలీసులను అడ్డం పెట్టుకొని సిఏడి డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ఓటింగ్ జరుపుకోవాలని చూసే ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది దీన్ని మనం కూడా అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యం కూనే అనేట్టు లెక్క ఒకసారి అందరూ ఆలోచించి ముందుకొచ్చి ఒక ప్రణాళిక రూపొందించి అవసరం చంద్రబాబు నాయుడిని ఒప్పించి మన బలం ఏదో చూపించాలా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఏదో ఈ మూర్ఖుడికి ఈ సాడిస్టిక్ చెప్పవలసిన అవసరం ఉందని చెప్పని చేస్తున్నాను మరొకసారి ఆఖరిగా మన నాయకులందరికీ కూడా నేను మనం చేసేది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదండి ఇది పెద్ద మగాడేం కాదు నాకు తెలుసు మా పనుల ఫీలింగ్ చూసి తెలిసిపోతుంది కదా పోలీసులు లేకపోతే బయటికి రాలేని మనిషి మీరు ఇది భయపడతారండి మనం అన్యాయంగా మన దౌర్జన్యం చేయాల్సి పడలేదు మన మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు మన కుటుంబం మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు మన ఆస్తుల మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు కాపాడుకోవాలని పరిస్థితి ఉంటే మనం ఎందుకండి నాయకత్వం మనం ఎందుకండి నాయకులుగా ఉండడం మన వెళ్ళి దౌర్జన్యం చేయట్లేదు వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నప్పుడు కూడా మనం అడ్డుకోకపోతే మన కుటుంబాలను మనం కాపాడుకోకపోతే మనం ఎందుకన్నాం నాయకత్వం మంచిది అందరూ ఒకసారి ఆలోచించేయండి అందరం కలిసి ఒక నిర్ణయం వద్దాం వాళ్ళు దౌర్జన్యం చేస్తే మనం దౌర్జన్యం చేసే పరిస్థితులు రావాలా లేదు కష్టం ఈ దుర్మార్గం బతకలేము బతకనెవ్వరు మంచిది ఒకసారి అందరూ కూడా ఆలోచించేసి సరైన నిర్ణయం తీసుకొని సరైన గుణపాఠం చెప్పవలసిన సమయం వచ్చిందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ పెద్దలందరికీ అన్ని పార్టీ పెద్దలు కూడా నేను కోరుకుంటున్నానండి దయించి మన కళ్ళ ముందు ప్రజాస్వామ్యం ఇంత హీనంగా దిగజారిపోతూ ఉంటే దిగజారుస్తూ ఉంటే నాయకులు అందరూ కూడా మాట్లాడకపోతే చాలా కష్టం అండి ప్రజాస్వామ్యం గురించి మోడీ గారు ఎంత చెప్తున్నారు 75 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చిందండి మన ఆంధ్ర రాష్ట్రం స్వతంత్రం ఉందని చెప్పండి మీటింగ్ పర్మిషన్ ఎవరు వినాయకుడు మన దేవుడు వినాయకుడి బొమ్మ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలంటే పెద్ద రూల్సు బయటికి వెళ్ళాలంటే రూల్సు ప్రతిదానికి కండిషన్లు పెట్టి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు
అంచేత రాష్ట్రం ఉన్న అన్ని పార్టీల వారు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వారిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.